హలో అండి, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక బెస్ట్ ఫేస్ ప్యాక్ని మీకు చూపిస్తానండి. ఈ ఫేస్ ప్యాక్ని కనుక మనం అప్లై చేసుకున్నట్టయితే మన ఫేస్ మీద ఉండే డార్క్నెస్ అండ్ అలానే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి మన ఫేస్ చాలా గ్లోయీగా బ్రైట్గా కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, నేను ఈ ఫేస్ ప్యాక్ నేను అప్లై చేసి చూశాను, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. చాలా మంచి వేరియేషన్ అనేది కనిపించింది నా ఫేస్లో. సో మీరు కూడా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్. దీనికోసం మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ ఫేస్ ప్యాక్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి. మన ఇంట్లో మస్ట్గా 2 ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయండి, 3 ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఎవరి దగ్గరైనా లేకపోతే ఒక ఇంగ్రీడియంట్ అనేది ఉండదు, అంతే. అది మనం బయట నుంచి తీసుకొచ్చి మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, జస్ట్ 10 రూపీస్ పెడితే సరిపోతుంది. మనకి బెస్ట్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసండి. ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ అండి. నేను ఇక్కడ నెస్కాఫే తీసుకున్నాను, మీరు వేరే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది కొద్దిగా క్రిస్టల్లా ఉంటుంది, సో అప్లై చేసేటప్పుడు ఇది కొద్దిగా స్క్రబ్బింగ్లా కూడా యూజ్ అవుతుంది కదా, సో అందుకే నేను ఇక్కడ నెస్కాఫే తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ నెస్కాఫే పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలానే ఇందులోకి 1.5 స్పూన్ కర్న్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి టర్మరిక్ పౌడర్. సో ఇది ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కాఫీ పౌడర్ కర్డ్ వేసాక కొంచెం మెల్ట్ అవుతుంది, సో ఎక్కువ కర్డ్ అనేది వేసుకోవద్దు, మరీ లిక్విడ్గా అయిపోతుంది. ఈ మూడింటిని మిక్స్ చేసుకున్నాక ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూసేసేయండి. ప్యాక్ని మిక్స్ చేసుకోవడం అయిపోయిందండి, ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. డ్రై అవ్వడానికి 15 to 20 మినిట్స్ పడుతుందండి. డ్రై అయిపోయాక నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం యూస్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ పౌడర్ కదా, ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇది మన స్కిన్లో ఉండే డార్క్నెస్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అలానే ఎవరికైతే పఫీనెస్ అంటే మొహము కళ్ళు అనేవి పొంగి ఉంటాయో అలాంటి వాళ్ళకి ఇది ఆ పొంగుని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అలానే వ్రింకిల్స్ ముడతలు ఎవరికున్నా కూడా ఈ ప్యాక్ డ్రై అవుతున్నప్పుడు కొంచెం టైట్ అవుతుంది అనమాట, ముల్తాని మట్టి ప్యాక్ లాగా. సో దానివల్ల మన స్కిన్ అనేది లూజ్ అయిపోయే స్కిన్ అనేది టైట్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. సో ఇలాంటి ఇష్యూస్ ఎవరున్నా కూడా ఈ ప్యాక్ని ట్రై చేయండి అండ్ అలానే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. ఇందులో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి అండ్ అలానే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన స్కిన్ని వైట్గా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి వచ్చేసి మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు. ఇందులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, సో మన స్కిన్కి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తూ మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ కానివ్వండి ట్యాన్ కానివ్వండి రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ టోటల్ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్నాక ఈ ప్యాక్ని పెట్టుకుంటే దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ దీని ఫ్రాగ్రెన్స్ వచ్చేసి చాలా 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 బాగుంటుందండి. ఇందులో మనం కాఫీ పౌడర్ని యూజ్ చేసాం కదా, నాకు కాఫీ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో ఈ స్మెల్ వస్తుంటే ఎప్పుడు కాఫీ తాగేస్తానో అనిపిస్తుంది. ఇది డ్రై అయ్యేలోగా కాఫీ కూడా తాగొచ్చేస్తాను నేను. అండ్ అలానే ఇంకో విషయం అండి, ఈ ప్యాక్ని మనం 2 to 3 times వీక్లీ అప్లై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది డ్రై అయినాక వాష్ చేసుకుని మీకు చూపిస్తాను ఎలా ఉందా అనేది. ప్యాక్ అనేది డ్రై అయిపోయిందండి, నా కాఫీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేసుకొని చూపిస్తాను మీకు. ఫేస్ ప్యాక్ని క్లీన్ చేసేసుకోవడం అయిపోయిందండి. మీరు ఈ ఫేస్ ప్యాక్ని వీక్లీ 2 to 3 times అప్లై చేసుకుంటే సరిపోతుందండి, చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అని చూసినట్టయితే మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకొని మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.